యాపిల్ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఐఫోన్ మాత్రమే. ఇలాంటి టెక్నాలజీలో తనదైన ముద్రను వేసుకొని యాపిల్ అనే ఒక బ్రాండ్ని ఈ ప్రపంచానికి పరిచయం చేశారు స్టీవ్ జాబ్స్. ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ పూర్తి పేరు స్టీవెన్ పాల్ జాబ్స్. కాలిఫోర్నియాకి చెందిన పాల్ అండ్ క్లారా దంపతులు స్టీవ్ జాబ్స్ ని దత్తత తీసుకున్నారు. స్టీవ్ జాబ్స్ నిజమైన తల్లిదండ్రుల పేర్లు జానే షిబల్ సింప్సన్ అండ్ అబ్దుల్ ఫతహ్ చెండాలి. వీరు సిరియన్ ముస్లిం కుటుంబానికి చెందినవారు. స్టీవ్ జాబ్స్ ఒక ఇన్నోవేటివ్ లీడర్ అని, గ్రేట్ పర్సన్ అని అందరికీ తెలుసు. కానీ స్టీవ్ జాబ్స్ కి ఒక్క లైన్ ప్రోగ్రామింగ్ రాయడం కూడా రాదు. మీరు యాపిల్ ఫోన్స్ అడ్వర్టైజ్మెంట్ చూస్తే డిస్ప్లే అన్నిట్లలో 9:41 AM అని ఉంటుంది. ఎందుకంటే మొట్టమొదటి యాపిల్ ఫోన్ ఆ టైంకి రిలీజ్ చేశారు. యాపిల్ ఫోన్ ఇంజనీర్లు ఒక ఐపాడ్ నమూనాని స్టీవ్ జాబ్స్ కి చూపించారు. దానిని స్టీవ్ వాటర్లో వేశారు. ఆ ఐపాడ్ మునుగుతుండగా, చూసావా ఇందులో ఇంకా ఖాళీ స్థలం ఉంది, అందుకే నీరు లోపలికి వెళుతుంది అని అన్నాడు. దానితో ఐపాడ్ ని మరింత చిన్నదిగా అందంగా తయారు చేశారు. స్టీవ్ జాబ్స్ సెక్రటరీ ఒకరోజు ఆఫీస్ కి లేట్గా వచ్చింది. ఎందుకు లేట్గా వచ్చావు అని అడిగితే తను, నా కారు చెడిపోయింది సార్, అందుకే లేట్గా వచ్చాను అని చెప్తుంది. స్టీవ్ జాబ్స్ ఈవినింగ్ తన సెక్రటరీకి ఒక కొత్త జాగ్వార్ కార్ని బహుమతిగా ఇచ్చి ఇంకెప్పుడు ఆలస్యంగా రావద్దని కార్ కీస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అబ్రహం లింకన్, వాల్ట్ డిజ్నీ, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, హెన్రీ ఫోర్డ్, థామస్ ఎడిసన్ అండ్ స్టీవ్ జాబ్స్, వీళ్ళందరికీ కాలేజ్ డిగ్రీలు లేవు. మరి వీళ్ళందరూ ఎలా గొప్పవారయ్యారు? సమాధానం మీరే వెతుక్కోండి. 1976లో స్టీవ్ జాబ్స్ తన ఇంటి గ్యారేజ్ లో తయారు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ వేలంపాటలో $9,05,000 అమ్ముడుపోయింది. స్టీవ్ జాబ్స్ యాపిల్ కంపెనీ స్థాపించక ముందు అతారీ గేమింగ్ కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ జాబ్ వదిలేసి యాపిల్ కంప్యూటర్స్ ని తయారు చేయడం మొదలుపెట్టాడు. 1974లో స్టీవ్ ఇండియాకి వచ్చినప్పుడు ఆధ్యాత్మికత నచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి అలాగే తిరిగి వెళ్లిపోయేటప్పుడు బౌద్ధ సన్యాసి అవుదామని అనుకున్నాడు. కంప్యూటర్ యానిమేషన్ కంపెనీ అయిన పిక్సార్ కంపెనీ ఫౌండర్స్లలో స్టీవ్ జాబ్స్ ఒకరు. ప్రతి మ్యాకింటోష్ కంప్యూటర్ లోపల స్టీవ్ జాబ్స్ సిగ్నేచర్ ఉంటుంది. స్టీవ్ జాబ్స్ తను మరణించే వరకు 141 పేటెంట్లను పొందాడు. హాలీవుడ్ యాక్టర్ ఆస్టన్ కుచర్ స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ మూవీ చేస్తుండగా క్యారెక్టర్ కోసం డైట్ ని పాటించాడు. దానివల్ల జీర్ణాశయ ఇబ్బందులు వచ్చి మూవీని నిలిపివేశారు. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పోవెల్ ఈ ప్రపంచంలోనే 6వ సంపన్న మహిళ. స్టీవ్ జాబ్స్ ఎంతో సింప్లిస్టిక్ గా ఉంటారు. ఈయన డ్రెస్సింగ్ స్టైల్ కి ఒక సిగ్నేచర్ ఉంది. కేవలం బ్లాక్ టటెల్ నెక్ టీషర్ట్, లివిస్ జీన్స్, స్నికర్ షూస్ ఇవి మాత్రమే ఎప్పుడూ ధరిస్తారు.